ఈరోజు ఒక మంచి అప్లికేషన్ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చాను. అది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ దానికన్నా ముందు తెలుగు A to Z 30 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేమ్ ఆర్ట్ ఫోటో ఎడిటర్, నేమ్ ఆర్ట్ ఫోటో ఎడిటర్ అని ఇందులో చాలా అప్లికేషన్స్ వస్తాయి, బట్ నేను అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి తీసుకోగానే ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. ఇది 2020 ఇప్పుడిదే, చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి అప్లికేషన్స్. మన ఫోటోని ఎడిట్ చేసుకోవడం, పేర్లు ఎడిట్ చేసుకోవడం, మంచి డిజైన్ పెట్టుకోవడం లాంటివి మంచిగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి నేనైతే ఓపెన్ చేసేస్తున్నా. సో ఇందులో ఆల్రెడీ కొన్ని డిజైన్స్ అవన్నీ వచ్చింటాయి, అంటే నేమింగ్ సంబంధించిన టూల్స్, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ సెట్ చేసి ఇచ్చింటారు. ఇక్కడ పర్మిషన్స్ అయితే అలో చేసేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేము నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఏమి ఇస్తున్నానంటే చిన్ను అని నేమ్ చిన్ను అని ఇస్తున్నా. చిన్ను అని ఓకే చేసేసా. నా చిన్నుకు సంబంధించిన ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఇవన్నీ ఇక్కడ మొబైల్లో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లు వస్తాయి. సో మనకి ఏదైనా నచ్చింది అంటే వాల్పేపర్ ఇట్లా పేరుతో సహా బాగుండేది అనుకుంటే దాని వరకు మనం సేవ్ చేసుకొని మనం వాట్సాప్ డీపీ కింద పెట్టుకోవటం, లేకుంటే మొబైల్ థీమ్ కింద పెట్టుకోవటము ఇలా మనకు చేసుకోవచ్చు. బట్ చాలా ఉంటాయి ఇందులో. మన బ్యాక్గ్రౌండ్స్ వెడ్డింగ్కి సంబంధించినవి, బర్త్డేకి సంబంధించిన మంచి ఫోటో డిజైన్ చేసి ఇట్లా పంపించుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఒకరైతే చిన్న అనేది సెలెక్షన్ చేసిన. చేసిన తర్వాత అవసరమైతే కనుక ఇక్కడ మళ్ళీ టెంప్లేట్స్, మ్యాజిక్ బ్రష్లు, నేమ్ ఇంకా రాసుకోవాలంటే కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆ తర్వాత సేవ్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో బీ హ్యాపీ, హలో, బాయ్ ఇలా సంథింగ్ సంథింగ్ వచ్చింది. సో నేనైతే ఓ మై గాడ్ అని పెట్టాను. చిన్న ఓ మై గాడ్ అని పెట్టడం, హ్యాపీ బర్త్డే అని రాసుకోవడం, వెడ్డింగ్ సంబంధించినది ఏదైనా రాసుకోవడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫేస్బుక్, వాట్సాప్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అండ్ దీంట్లో ఇంకా చాలా ఆప్షన్స్, చాలా మోడిఫికేషన్స్ ఉంటాయి, బట్ మీరు కూడా ట్రై చేయండి. బట్ నేను బేసిక్ చెప్పాను. దాంట్లోనే టెంప్లెట్స్ ఉంటాయి, ఆ టెంప్లెట్స్ మనకు నచ్చిన టెంప్లెట్స్ పెట్టుకొని మంచిగా నేమ్ రాసేసుకొని డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ యాప్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక చూసినందుకు.